హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే శ్యామ్. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మూవీ అనేటిది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా సుమారుగా 7,000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ డే మొత్తం డివైడ్ టాక్, అంటే మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలామంది పోయిట్రిక్ నరేషన్ ఉంది, చాలా చూడటానికి విజువల్స్ బాగున్నాయన్నా, ఎక్కడో స్క్రీన్ ప్లేలో లోపం ఉందని కొందరు అంటున్నారు. సో ఇట్లా మిక్స్డ్ టాక్ ఉంది. నా వరకు వస్తే అది నాకు చాలా నచ్చింది సినిమా. అంటే ఎవరి మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నా వరకు నాకు చాలా బాగా నచ్చింది ఫిల్మ్. అండ్ దెన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్లో టాప్ 6th పొజిషన్లో ఉందన్నమాట. ఫస్ట్ నుంచి మీకు తెలుసు బాహుబలి, తర్వాత సాహో, ఒక రెండు హిందీ మూవీస్ ఉన్నాయి, దాని పుష్ప, ఈ ఇలా నడుస్తుంది. సో నెక్స్ట్ పొజిషన్లో మన రాధేశ్యామ్ మూవీ ఉంది. సో ఓవరాల్గా టోటల్గా వరల్డ్ వైడ్, అంటే ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ అండ్ దెన్ తెలుగు, తమిళ్, సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని సుమారుగా 75 crores గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి. అంటే నియర్లీ 100 crores దగ్గరకు వెళ్ళింది. కాకపోతే ఇంకొంచెం వచ్చి ఉంటే బాగున్నాను బికాస్ ఆఫ్, అంటే ఇది మంచి డీసెంట్ కలెక్షన్స్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ తర్వాతలా ఇంత మంచి డీసెంట్ కలెక్షన్స్ రావడం హైలైట్. ఈయన పాన్ ఇండియా స్టార్ కాబట్టి మ్యాక్సిమం ఏ సెంటర్స్లో రాధేశ్యామ్ మూవీ చాలా బాగా ఆడుతుంది, అంటే లైక్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి కదా, అంటే సిటీస్లో బాగా ఆడుతుంది మూవీ. మాస్ థియేటర్స్లో, బీసీ సెంటర్స్లో మాత్రం కొంచెం స్లోగా రన్ అవుతుందని అయితే టాక్ ఉంది బయట. బికాజ్ ఆఫ్ అందులో ఉండే పోయిట్రిక్ ఎలిమెంట్స్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, లవ్ స్టోరీ కానివ్వండి, ఇలాంటివి మాస్ ఆడియన్స్కి కొంచెం నచ్చవు. దెన్ ప్రభాస్ గారిని ప్రీవియస్ మూవీస్లో వాళ్ళు చాలా యాక్షన్ డ్రామాలో చూశారు, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్లో చూశారు. సో ఇందులో పూర్తిగా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చేశారని చెప్పాలి, అంటే ప్రభాస్ గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ ఫ్లో అంతా ఒకలా ఉంటే కలెక్షన్స్ చూద్దాం. ఓవర్సీస్లో ఫస్ట్ డే, అంటే టోటల్గా 7,000 థియేటర్స్లో రిలీజ్ అయింది మూవీ, ఓవర్సీస్లో ఫస్ట్ డే 14 crores నియర్లీ గ్రాస్ కలెక్ట్ చేసింది. దెన్ యూఎస్ ప్రీమియర్స్, అంటే యూఎస్ఏలో ప్రీమియర్స్ వేస్తారు కదా, ఓన్లీ ప్రీమియర్స్ నుంచి 6.82 crores గ్రాస్ వచ్చింది కలెక్షన్స్. దెన్ హిందీ వచ్చేసి నియర్లీ 7 crores గ్రాస్ వచ్చింది అన్నమాట. అంటే నేను షేర్ కోసం మళ్ళీ చెప్తాను, గ్రాస్ కలెక్షన్స్ ఇవి. తెలుగు అంటే లైక్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కలిపి నియర్లీ 43 crores కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ రాధేశ్యామ్ మూవీ, గ్రాస్ కలెక్షన్స్ ఇవి. సో నెట్ గ్రాస్ ఇదంతా ఉంది, నియర్లీ ఇంచుమించు 70 to 75 crores అయితే కలెక్ట్ చేసింది. 100 crores కూడా కలెక్ట్ చేసే రోజులు ఉన్నాయి, ఎందుకంటే సండే, సాటర్డే, దెన్ 14 డేస్ వరకు రాధేశ్యామ్, 3RR వరకు ఏ మూవీస్ లేవు కాబట్టి మ్యాక్సిమం బాక్ బస్టర్ రిపోర్ట్స్ అయితే వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. దెన్ ఇకపోతే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందంటే, మన ఆంధ్ర తెలంగాణ ఓన్లీ తెలుగు వెర్షన్ వచ్చి 107 crores అమ్మారు ప్రీ రిలీజ్ బిజినెస్. దెన్ హిందీ వచ్చేసి 50 crores, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఇండియా, యూఎస్ వచ్చి మొత్తం కలిపి 207 crores ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. థియేట్రికల్ బిజినెస్ ఇది, మొత్తం డిజిటల్ అండ్ శాటిలైట్ లైక్ ఓటీటీ అండ్ టెలివిజన్ ఈ రెండు రేట్స్ కలిపి సుమారుగా 100 crores చేంజ్ ఉంది, అంటే 113 crores సంథింగ్ ఉంది. సో ఇదంతా కలిపి టెలివిజన్ ప్రీమియర్స్ అండ్ ఓటీటీ త్రూ ఆల్మోస్ట్ వచ్చేసారు, అంటే 5 languages కలిపి అమెజాన్ ప్రైమ్కి అమ్మేశారు. సో ఇది ఓకే. థియేటర్కల్ బిజినెస్ వచ్చి హిందీలో 50 crores అమ్మడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ డీసెంట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, లైక్ పుష్ప కంటే బెటర్ దాన్ ఉంది ప్రభాస్ గారి మానియా. చూడాలి అది ఏంటంటే లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్లు ఉన్నాయి బికాస్ ఆఫ్ లవ్ స్టోరీస్ అండ్ అలాంటి పోయట్రిక్ ఎలిమెంట్స్ ఉండే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి. తెలుగుకి వచ్చేసి కొంచెం స్లోగానే ఉందంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. లేడీస్ రివ్యూస్ వచ్చి అల్టిమేట్ ఫిలిం అని చెప్తున్నారు, ప్రభాస్ ఫిలిమ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిలిం అంటున్నారు. అంటే రకరకాల మిక్స్డ్ డివైడ్ టాక్ వస్తుంది, చూడాలి. అంటే ఇంకొక ఫ్యూ డేస్ గడిస్తే ఎలా నడుస్తుంది అనేది. కాకపోతే ఫస్ట్ డే 70 to 75 crores గ్రాస్ కలెక్షన్ అంటే డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారు ఫస్ట్ డేనే బ్రేక్ చేసింది, అంటే ఫస్ట్ డే రావాల్సిన కలెక్షన్స్ కంటే బెస్టే వచ్చినాయి, ఇంకా వస్తాయి అనుకుంటుండే. సో సెకండ్ డే, ఈరోజు సాటర్డే కాబట్టి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. రేపు సండే, రేపు మ్యాక్సిమం వీకెండ్ కాబట్టి ఈరోజు రేపు చూసే ఛాన్స్లు ఉన్నాయి. మ్యాక్స్ నిన్నటికంటే బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు. దాన్ని చూడాలి వాట్ హ్యాపెండ్ అనేది. టోటల్ కలెక్షన్ నియర్లీ 300 crores ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాని కొంతమంది అట్రాక్ట్ చేస్తుంది, కొంతమందిని అట్రాక్ట్ చేయలేకపోతుంది. డివైడ్ మిక్స్డ్ టాక్ అని కూడా మీకు చెప్పాను ముందే. కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఫస్ట్ డే 70 to 75 crores మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి.
దెన్ సెకండ్ డే థర్డ్ డే నేను కలెక్షన్ డీటెయిల్స్ మీకు అప్లోడ్ చేస్తాను, అంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.